గ్రాడ్యుయేషన్ ఎన్నికలు అనగానే పట్టభద్రులందరూ కూడా మరి ముఖ్యంగా ఇందులో ఎంప్లాయీస్ ఉంటారు, అన్ఎంప్లాయీస్ ఉంటారు, అదేవిధంగా యూనియన్స్ కూడా ఉంటాయి. వీళ్ళందరికీ న్యాయం జరగాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క అభిమతం. మరి ముఖ్యంగా మెగా నోటిఫికేషన్ గతంలో చేస్తానని చెప్పి జాబ్ క్యాలెండర్ అని చెప్పి జాబ్లెస్ క్యాలెండర్గా ఉన్నటువంటి పరిస్థితి నుంచి ఈ రాష్ట్రాన్ని గాడి తప్పినటువంటి రాష్ట్ర వ్యవస్థనంతా కూడా గాడిలోకి తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ వారందరికి కూడా ఉద్యోగ అవకాశాలను కల్పించడం అనేది ఈ ప్రభుత్వం యొక్క ధ్యేయం. అందుకనే ఖచ్చితంగా ఎన్ని ఉద్యోగ అవకాశాలు ఉంటాయో ప్రభుత్వ పరంగా ప్రైవేటు పరంగా వాటినన్నింటినీ కూడా వనరులతో కూడినటువంటి పరిశ్రమలు ఏర్పరిచి ఆ పరిశ్రమల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించడం అనేది ఈ ప్రభుత్వ ఖర్చు. ఎందుకంటే ప్రశ్నించే గొంతుకి సమాధానం చెప్పగలిగిన ఏకైక ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను పూర్తిగా విశ్వసించే వ్యక్తిని. గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గతంలో పనిచేసినటువంటి ఎన్టీఆర్ గారు, ఈ 22 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రం అభివృద్ధి జరిగిందన్న, ఈ రాష్ట్రం అభివృద్ధి వైపు తీసుకెళ్లే ఆలోచనలు చేసిన అది ఉమ్మడి రాష్ట్రంలో అయినా కానీ లేకపోతే విభజించబడ్డ ఈ ఆంధ్ర రాష్ట్రంలో కానీ పునాదులు వేసినటువంటి నాయకత్వం ఈ ఇద్దరిది. ప్రధానమైన పాత్ర ఈరోజు కూటమి ప్రభుత్వం ద్వారా ఈ రోజున తీసుకునే నిర్ణయాలు, రాజధాని లేనటువంటి రాష్ట్రంలో రాజధాని ఏర్పరచడం, పరిశ్రమలు లేనటువంటి రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పరిచి ఉద్యోగ అవకాశాలని ఉపాధిని కల్పించడం, అంతేకాకుండా ప్రాజెక్టులు లేనటువంటి ఈ రాష్ట్రానికి ప్రాజెక్టులని నాశనం చేసినటువంటి గత ప్రభుత్వానికి భిన్నంగా మరలా పూర్వ వైభవాన్ని తీసుకురావాలి, ఈ రాష్ట్రాన్ని అక్షరమాలలోనే కాకుండా అభివృద్ధి వైపు కూడా అన్ని రంగాల్లో తీసుకెళ్ళి సమ్మిళిత అభివృద్ధిని సాధించడమే ఈ ప్రభుత్వం యొక్క ధ్యేయం.